వ్యూహాను రాసినటువంటి సువార్త ఈయన ప్రభైన యేసుక్రీస్తుల వారికి ప్రియ శిష్యుడు ఈయన పరిశుధాత్మ ప్రేరేపణ ద్వారా ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని రాశారు ఇది ప్రభువైన ఈసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాట ఆయన ఏమని చెబుతున్నాడు అనంటే అక్కడున్నటువంటి జనాంగంతో ప్రాముఖ్యంగా యూదులతో ఎవరైతే పాపం చేస్తారో వారందరూ కూడా పాపానికి దాసుడైపోతాడు అని ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు ఒకసారి ఇంగ్లీష్లో చదువుకుందాము ఆ తర్వాత మనము దాన్ని కొంచెం వివరంగా చదువుకుందాము అది కూడా క్లుప్తంగా ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ ఎయిట్ వర్సెస్ థర్టీ ఫోర్ జీజస్ సెడ్ ద ట్రూత్ ఈస్ ఎవ్రీ వన్ హూ సిన్స్ ఈజ్ ఎ స్లేవ్ ఎ స్లేవ్ టు సిన్ స్లేవ్ అనగా దాసుడు అనగా మీకు తెలుసు లేకపోతే దాన్ని జీతగాడు అని కూడా మనము అనుకోవచ్చు యూషువల్గా జీతగాడు అంటే జీతాన్ని తీసుకుంటూ పనిచేసేవాడు కానీ దాసుడు లేకపోతే లిటరల్గా స్లేవ్ అనంటే ఒకలాగా ఒక రాజ్యం మీద పడి ఆ రాజ్యాంగాన్ని చేజిక్కించుకొని ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులను దాసులుగా చేసుకుంటారు చూడండి ఇంకా ఆ దాసుడు ఎటువంటి బ్రతుకు తెరువు లేకుండా ఇదిగో ఇక ఆ యొక్క యజమానికి కావచ్చు ఆ యొక్క రాజ్యాంగానికి కావచ్చు ఆ యొక్క దేశాన్ని కావచ్చు దాసుడి అయిపో ఇంకా స్లేవ్ అయిపోవాలన్నమాట మరణించేంత వరకు కూడా తాను తన జీవితము తన ఫ్యామిలీ తన ఫ్యామిలీ వాళ్ళ జీవితాలు కూడా ఆ యొక్క యజమానికి లేదా ఆ దేశానికి సేవ చేస్తూ పడి ఉండాలి మనకు తెలుసు ఒక రాజ్యం ఒక రాజ్యాంగాన్ని లేకపోతే ఇంకో ఇంకో రాజ్యాన్ని దోచుకున్నప్పుడు స్లేవ్గా వాళ్ళు తీసుకొని పోతారనమాట పని మనుషులుగా లేకపోతే ఇంకా వేరే పనులు చేయడానికి చాలా చిత్రహింసలు పెడుతూ కూడా వారి దగ్గర పనులు అలాగే ఈరోజు మన ముందున్నటువంటి పాప ప్రపంచంలో ఎవరైనా కానీ పాపము చేస్తూ గనక ఉంటే గనక ప్రతి వారికి ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్షణ అనేది కావాలి విడుదలనేది కావాలి మీకు గనక విడుదల కావాలి అని అంటే ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఆ విడుదలను తీసుకొని రాలేరు మీకు ఇవ్వలేరు ప్రభు క్రీస్తు మాత్రమే మిమ్మల్ని పాపం నుంచి విడిపించి మీ పాపములను క్షమించగలిగినటువంటి సమర్థుడు నిజమైనటువంటి రక్షకుడు అందుకనే హూ ఎవర్ ఈస్ ఎ స్లేవ్ టు సిన్ ఈజ్ ఎ స్లేవ్

దేవుడు ఎన్నిసార్లు నిన్ను గద్దించినప్పటికీ ఎన్నిసార్లు నిన్ను మెప్పించాలనుకున్నప్పటికీ ఎన్నిసార్లు నేను గెలిపించాలనుకున్నప్పటికీ ఎన్నిసార్లు నిన్ను నిలబెట్టాలనుకున్నప్పటికీ కూడా నీవు దేవుని మాటను ధిక్కరించి అధిగమించి మితిమీరి ఇంకా పాపము చేస్తూనే పాపంలో పడిపోతూ ఉంటే గనక ఇదిగో నువ్వు పాపమునకు దాసుడమైపోతావు దేవుడికి ఇక నీకు సంబంధం తెగిపోతుంది నీ జీవితము నీ సమయము నీ ఆలోచనలు నీ శక్తి నీ సామర్థ్యము నీ ప్రతి చెమట బొట్టు కూడా ఇదిగో పాపముకి దాసుడిగా మారిపోతుంది అలాంటి జీవితము ఇదిగో టోటల్గా దేవుడికి దూరం చేసి నిన్ను బందీని చేసి నిన్ను కృంగదీసి నిన్ను పాతాలానికి నెట్టివేస్తుంది కాబట్టి ఇదిగో మనము పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు దాసుడని ద పర్సన్ హూ ఎవర్ సిన్స్ ఈజ్ ఎ స్లేవ్ అండ్ ఈజ్ లేవ్ టు సిన్ కాబట్టి మనము పాపాన్ని దూరంగా పెట్టుకోవాలి అందుకేనండి దేవుడి యొక్క కట్టడాలను మనం అందించాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందించాడు ఈ వాక్యాన్ని మన చేత పట్టుకొని మన హృదయముందు ఉంచుకొని మన నుదుటి మీద రాసుకుంటే అనగా ప్రతిరోజు లేవగానే లేకపోతే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి నీట్గా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ఖచ్చితంగా దేవుడు మనకు ఇదిగో ఈ పాపాన్ని జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు పాపాన్ని తిరిగి తరిమి కొట్టేటువంటి బలాన్ని ఆత్మ అభివృద్ధిని ఆత్మ బలాన్ని మనకు దయచేస్తాడు కాబట్టి అటువంటి కృషి మనం అందరము చేయాలి దేవుని అడగాలి పాపాన్ని తీసివేసి పాప ఆలోచనలు తీసివేసి పరిశుధాత్మ సహాయంతో నేను వాక్యముని పట్టుకొని వాక్యముని ధరించి ఎదుర్కోవడానికి శక్తిని బలమును దయచేయమని మనం అడగాలి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులను మీరందరూ కూడా మనమందరం కూడా అలా చేద్దాం కాబట్టి ఇటువంటి వచనాలను మనము జ్ఞాపకము ఉంచుకోవాలి పాపం చేసిన ప్రతిసారి మనకు జ్ఞాపకం రావాలి అందరికీ వందనాలు